జరగకుండా రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన మరుక్షణం మేము ఏవైతే ఈ రోడ్లు సమస్య అయినా పూర్ణపాడు లావేస్ అయినా సరే ఏనుగులైనా సరే ఇవన్నీ కూడా మేము అవన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మా పార్టీలో ఒక 6 గ్యారంటీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు సూపర్ 6 అవి మొత్తం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళి ప్రజలకి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా తీరుస్తాం. యువతకి 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తాం, డిగ్రీ చదివిన వాళ్ళకి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు పసుపు కుంకాలు అప్పుడు ఏ విధంగా ఇచ్చామో అదే విధంగా ఇప్పుడు కూడా 1500 నెల నెలకి అందిస్తాం. ఈ వైఎస్ఆర్ పార్టీ 45 నుండి 60 మధ్యలో వరకే ఇస్తున్నారు, కానీ మేము 18 సంవత్సరాల నుండి 60 లోపు మేము ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి పిల్లలు వీళ్ళు అందరికీ ఇస్తామని చెప్పి మాట తప్పారు. మేము మాత్రం తెలుగుదేశం పార్టీ వచ్చిన మరుక్షణం ఎంతమంది పిల్లలు విద్యార్థులు చదివితే అంతమంది కూడా వాళ్ళ ఇంట్లో ఒక్కరు ముగ్గురు ఇద్దరు చదివినా అందరికి కూడా మేము తల్లికి వందనం పేరుతో మేము 15000 రూపాయలు చెప్పున మేము అందిస్తామని చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ నాయకులు ఒకనొకప్పుడు అనేక రకాలుగా ఇవి చేస్తాం అవి చేస్తామని చెప్పారు, కానీ ఏవి కూడా చేయలేని పరిస్థితి, ఒక్క ఉద్యోగం కూడా ఈ 5 ఏళ్ళలో ఒక్క ఉద్యోగం కూడా తీయలేని పరిస్థితి మీరు అందరు కూడా గమనించారు. ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ నాయకులు అన్నీ మేము చేస్తున్నామని చెప్పారు, కానీ ఏవి కూడా చేయలేదని ప్రజలు గమనించారు. ఈరోజు చూసుకుంటే యువత మోసపోయారు, రైతులు మోసపోయారు, ప్రతి ఒక్కరు కూడా మోసపోయినటువంటి పరిస్థితి గమనించారు. కాబట్టి రైతులకు అన్నదాత సుఖీభావ క్రింద 20000 రూపాయలు చెప్పున మేము అందిస్తాం. మరి ఇంటింటికి పైప్ లైన్ ఇస్తాం. మరి 50 సంవత్సరాలు దాటినటువంటి ఎవరైతే ఉన్నారో వృద్ధులు వాళ్ళకి అందరికి కూడా 4000 రూపాయలు పింఛన్ అందిస్తాం. ఇవన్నీ కూడా తూచ తప్పకుండా చేస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. Let's go! Let's go!